భూగర్భ జల వ్యవస్థలో సవాళ్లకు జాతీయ సదస్సు ద్వారా సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నానన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏపీ భూగర్భ జలాల జనగణన స్వర్ణోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి నీటి బొట్టుని వినియోగించుకోవడంపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూగర్భ జలాల సంరక్షణ ఉండాలన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత వినియోగంపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు చేస్తున్న పరిశోధనలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగునీరు తాగునీరు కొరత లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలపై దృష్టి సారించారని, వైఎస్ఆర్ జలకళ ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు తవ్వే పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని తెలిపారు. రాయలసీమలోనూ సాగు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.